టెలికాం రంగంలో మహానేత రాజీవ్ గాంధీ విప్లవాత్మక మార్పు తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని తెలిపారు. కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించిందన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన విగ్రహం కేవలం జయంతి వర్ధంతులకు దండలు వేసి దండాలు పెట్టడానికే కాదన్నారు. మహానుభావుల విగ్రహాలు చూసినప్పుడు వారి స్ఫూర్తితో ముందుకెళ్లాలన్న భావన మనకు కలగాలని అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని తెలిపారు. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్నని రోజులు ఈ సందర్భం గుర్తుంటుందని వివరించారు. అందరికీ ఆదర్శంగా ఉండే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. విగ్రహావిష్కరణకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.